हेलो गाइस एंड वेलकम टू हेलो स्पोर्ट्स यूट्यूब चैनल फ्रेंड्स मन चैनल में मैं आरसीबी वर्सेस डीसी मध्य जगे मैच सो मैं आरसीबी को ओटमी तो वस्तु मैं आरसीबी वाला प्लेइंग एंड अगेंस्ट दिल्ली कैपिटल्स लास्ट सीजन बैक टू बैक टू लॉसेस वच्चाई काबट्टी मरी ये प्लेइंग इलेवन तो दिगते दिल्ली ने ओडिंचे अवकाश है दाने गुरिंचि मनं मात्लाडुकुन्नाम एंड गाइस सो मन की बैक टू बैक फोर विन्स तर्वात मनकैते ओक लॉस अयिते वच्चिंदि अदि कूडा चेन्नई सूपर किंग्स लांटि स्ट्रांग टीम वच्चिंदि काबट्टि మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే రెండు టీమ్స్ కూడా టేబుల్ టాపర్స్గా ఉన్నాయి సో కాబట్టి మనకి అటువంటి టీం మీద ఒక ఓటమి వస్తేనే మనకు తెలుస్తుంది సో రెండు స్ట్రాంగ్ టీమ్స్ కొట్టుకున్నప్పుడే ఈ టీం ఇంకొంచెం వీక్ అనేది తెలుస్తుంది కాబట్టి సో మన వీక్నెస్ అయితే మనకైతే తెలిసింది ఎస్పెషల్గా వన్ డౌన్ స్లాట్ అని నెంబర్ సిక్స్ స్లాట్ రెండు వీక్ ఉన్నాయని మనకైతే అర్థమైంది కాబట్టి సో నెక్స్ట్ జరిగే మ్యాచ్ మనకి అహ్మదాబాద్లో మనకైతే మ్యాచ్ జరుగుతుంది కాబట్టి డీసీ తోటి సో ఆ రెండు స్లాట్స్ కొంచెం ఫిక్స్ చేసుకుంటే మనకైతే అయిపోతాయి సో ఓటమి మన మంచికే అండ్ మనకి వీక్నెస్ అనేది మనకు తెలిసింది కాబట్టి సో డోంట్ వరీ సో ఇప్పుడైతే మరి ప్లేయింగ్ లెవెన్లో ఎవరెవరు ఉండాలి సో లాస్ట్ మ్యాచ్లో నెంబర్ వన్ డౌన్ పొజిషన్లో వాషింగ్టన్ సుందర్ వచ్చిండు అండ్ ఎట్ సిక్స్ డ్యాన్ క్రిస్టియన్ వచ్చిండు రెండు ఇద్దరు కూడా ఫ్లాప్ అయ్యారు సో మ్యాచ్ ఓడిపోయిన కారణం కూడా ఆ రెండు స్లాట్స్ ఫెయిల్ అవడం వల్లనే సో వాషింగ్టన్ సుందర్ని అట్లాంటి ప్రెజర్ సిచ్యువేషన్లో 192 కొట్టినప్పుడు సో ఒక మంచి స్టార్ట్ వచ్చినప్పుడు మనం ఒక మ్యాక్స్ లాంటి ప్లేయర్ని దింపకుండా సుందర్ని దింపిలు కాబట్టి సో సుందర్ పెద్ద టీ ట్వంటీ బ్యాట్స్మెన్కి తగ్గబడట్లేదు మనకైతే ఎందుకంటే స్ట్రగుల్ అవుతుండు సో బ్యాట్ని కరెక్ట్ టైం చేయడం కాబట్టి సో సుందర్ వన్ డౌన్ అయితే కరెక్ట్ ఆప్షన్ కాదు ఒకవేళ మరీ వరుసగా ఒకటే ఓవర్లో 3-4 వికెట్స్ పడితే అప్పుడు సుందర్ని పంపించి మనం అయితే కొన్ని బాల్స్ ఆడి కొంచెం ఇన్నింగ్స్ అయితే బిల్డ్ చేస్తాడు కాబట్టి సో అట్లాంటప్పుడు మనం సుందర్ని పంపించచ్చు కానీ సో మంచి ఇద్దరు అన్ని వికెట్స్ ఉన్నాక అతను పంపిస్తే సెట్ కాదు కాబట్టి సో ఇక్కడ వన్ డౌన్లో మొత్తం సుందర్ వద్దు మరి వేరే ఆప్షన్స్ ఏమున్నాయి మనకి ఇప్పుడు ఆల్రెడీ మనకి కేన్ రిచర్డ్సన్ అండ్ జంపా ఇద్దరు మనకైతే టీం నుంచి వెళ్ళిపోయారు కాబట్టి సో మనకు ఆల్రెడీ 6 ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే ఉంటారు సో మాక్సిమం వాళ్ళని అయితే ఎవరు రిప్లేస్ చేయరు ఎందుకంటే ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయింది కాబట్టి అండ్ మన ఇండియాలో కరోనా అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి సో పెద్దగా ఎవరైతే రారు ఫారెన్ ప్లేయర్స్ కాబట్టి సో ఉన్న ప్లేయర్స్ 6 ప్లేయర్స్ తోటే మనం అయితే టీంలో ఉంచుకోవాలి కాబట్టి ఆల్రెడీ 4 ఫారెన్ ప్లేయర్స్ టీంలో ఉన్నారు సో అందులో ఒక డ్యాన్ క్రిస్టియన్ ప్లేస్లో కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు కాబట్టి సో మనకి కైల్ జామిసన్ చాలా బాగా బౌలింగ్ చేస్తుండ్రు మ్యాక్స్వెల్ డివిలియర్స్ ఎలాగో టీం ఉంటారు కాబట్టి సో మనకి నెక్స్ట్ డ్యాన్ క్రిస్టియన్ పొజిషన్లో ఫ్యాన్ ఫిన్ అలానే రావాలి లేకపోతే మనకి డానియల్ శామ్సన్ రావాలి సో ఒకవేళ ఫిన్ అలానే వస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది సో ఫిన్ అలానే వస్తే మనకి విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయొద్దు సో విరాట్ కోహ్లీ ఓపెనింగ్ ఫీల్ అవుతుండ్రు కాబట్టి సో మనకి విరాట్ కోహ్లీ వన్ డౌన్ వస్తేనే చాలా బెటర్ ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది కాబట్టి విరాట్ కోహ్లీ ముందు ఫిన్ అలైన్ అన్న దేవుదూత్ పడికల్ వీళ్ళిద్దరు ఒక మంచి స్టార్ట్ ఇస్తే మాత్రం మనకి అదిరిపోతుంది కాబట్టి సో ఫిన్ అలైన్ అన్న యాజ్ వెల్ అస్ మనకి దేవుదూత్ పడికల్ ఓపెనింగ్ చేయాలి సో వీళ్ళిద్దరు ఓపెనింగ్ చేస్తే వన్ డౌన్లో విరాట్ కోహ్లీ వస్తారు తర్వాత డివి మ్యాక్సిల్ వస్తారు తర్వాత డివిలియర్స్ వస్తారు తర్వాత సిక్స్లో మనకి షాదాబ్ అహ్మద్ లాంటి ప్లేయర్ ఉండాలి గాయస్ సో నెంబర్ సిక్స్లో మనకి ఒక షాదాబ్ అహ్మద్ లాంటి ప్లేయర్ అవ్వబడాలి ఎందుకంటే సో తను బ్యాటింగ్ చేయగలడు యాజ్ వెల్ అస్ బౌలింగ్ చేయడు కాబట్టి తను లాంటి ప్లేయర్ నెంబర్ సిక్స్లో మనకైతే అతని మీద ఉండాలి సో ఒకవేళ డానియల్ శామ్సన్ కాస్తే మాత్రం ఏం చేయాలి సో డానియల్ శామ్సన్ ప్లేయింగ్ వాళ్ళకి వచ్చే ఉంటే నెంబర్ సిక్స్ తను ఆడతారు కాబట్టి వన్ డౌన్లో షహబాజ్ అహ్మద్ అయితే ఆడదాలి సో ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే సో రెండు స్లాట్స్లో ఒక స్లాట్ ఫిక్స్ అయిపోయింది అది షహబాజ్ అహ్మద్ అయితే మన టీంలో ఉండే అవకాశం మనకైతే అవపడుతుంది సో ఎందుకంటే షహబాజ్ అహ్మద్ టీంలో ఉంటే మనకైతే ఏమవుతుందంటే సో మనకి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో మనకి ఏం జరిగిందంటే లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ అయితే ఎక్కువ వికెట్ తీయడం జరిగింది కాబట్టి సో గుజరాత్లో లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి సో మ్యాక్సిమం షహబాజ్ అహ్మద్ టీంలో ఉంటాడు కాబట్టి తను కొన్ని వికెట్ తీసే అవకాశం ఉంటుంది కాబట్టి సో షహబాజ్ అహ్మద్ టీంలో ఉంటారు సో ప్లేయింగ్ లెవెన్ అయితే ఇలా ఉంటుంది సో షహబాజ్ అహ్మద్ ఎలా టీంలో ఉంటాడు కాబట్టి ఒకటే ఒక స్లాటర్ అయితే మనకు అవబడుతుంది అది కూడా ఫిన్ అలెన్ అన్న లేకపోతే డ్యాంక్ శామ్స్ అన్న సో వీళ్ళిద్దరిలో ఎవరైనా అయితే ఉంటారు సో మ్యాక్సిమం డ్యాంక్ క్రిస్టియన్ అయితే టీంలోకి వెళ్ళి పక్కకు పెడతారు ఎందుకంటే డానియల్ శామ్స్ లాంటి ప్లేయర్ ఉన్నారు ఫిన్ అలెన్ లాంటి ప్లేయర్ ఉన్నారు కాబట్టి సో డ్యాంక్ క్రిస్టియన్ పక్క పెట్టి సో వీళ్ళిద్దరు ఒక ట్రై చేస్తారు అండ్ నెంబర్ వన్ డౌన్లో ఒకవేళ డానియల్ శామ్స్ ఆడితే మాత్రం మనకైతే వన్ డౌన్లో షహబాజ్ అహ్మద్ వస్తాడు ఒకవేళ ఫిన్ అలెన్ వస్తే మాత్రం నెంబర్ సిక్స్లో షహబాజ్ అహ్మద్ అయితే మనకైతే టీంలోకి వచ్చే అవకాశం అయితే అవబడుతుంది సో ఇదే ప్లేయింగ్లోనే వెళ్తే మాత్రం చాలా అడ్వాంటేజ్ అని ఉంటుంది సో ఎందుకంటే నవదీప్ సైని కానివ్వండి డ్యాన్ క్రిస్టియన్ కానివ్వండి సో వీళ్ళు ఇవ్వటం అయితే లాస్ట్ మ్యాచ్ అయితే ఓడిపోయినాం ఎస్పెషల్ నవదీప్ సైని అయితే ఓవర్కి 20 రన్స్ అట్లా ఇస్తుంది కాబట్టి సో తనతో అయితే మనకైతే సెట్ అవుతలేదు కాబట్టి సో హర్షల్ పటేల్ని మరి ఏమైనా చేంజ్ చేయాలంటే సో ఒక మ్యాచ్ ఒకటే ఓవర్ చేంజ్ చేసింది కాబట్టి అలాంటి ప్లేయర్ని పక్కకు పెట్టడం అవసరం లేదు ఎందుకంటే పర్పుల్ క్యాప్ హోల్డర్ అవుతాను కాబట్టి సో తను పక్కకు పెట్టలేము సో సేమ్ టీమ్ ఉండాలి సో ఒకే రెండు రెండు చేంజెస్లో అందులో వన్ చేంజ్ అయితే 100% ఫిక్స్ ఉంటుంది షహబాజ్ అహ్మద్ అయితే టీంలో అయితే ఉంటాడు కాబట్టి సో ఫిన్ అలెన్ డ్యాన్ క్రిస్టియన్ అనేది చాయిస్ అయితే తీసుకోవాల్సిందిగా మేనేజ్మెంట్ అయితే ఉంది సో నన్ను అడితే మాత్రం ఫిన్ అలెన్ అయితే ఒకసారి ట్రై చేపిస్తే బెటర్ ఉంటుంది ఎందుకంటే సో కొంచెం మనకి అది పెద్ద గ్రౌండ్ కాబట్టి కొంచెం మంచిగా హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ ఉంటే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి ఫిన్ అలెన్ లాంటి ప్లేయర్తో వెళ్తే మాత్రం అడ్వాంటేజ్ అనేది ఆర్సీబీకి ఉంటుంది సో మరి మీరెవరైతే టీంలో ఉండాలనుకుంటారో కామెంట్స్లో కామెంట్ చేయండి సో ఇది ఒకవేళ ఫిన్ అలెన్ అయితే ప్లేయింగ్లో ఇలా ఉంటుంది ఫిన్ అలెన్ అండ్ దేవుదూత్ పడికల్ సో ఇద్దరు ఓపెనింగ్ చేస్తే వన్ డౌన్లో విరాట్ కోహ్లీ ఎట్ 4 మ్యాక్స్వెల్ ఎట్ 5 డివిలియర్స్ ఎట్ 6 షహబాజ్ అహ్మద్
7 కైల్, 8 మనకి సుందర్, 9 హర్షల్ పటేల్, 10 సిరాజ్, 11 చాల్. సో ప్లేయింగ్ లెవెన్ డీసెంట్గా ఉంది కాబట్టి. సో సుందర్ టీంలో ఎందుకు ఉండాలంటే మనకి డీసీలో అగేన్స్ట్ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు కాబట్టి, సో సుందర్ విల్ బి మైట్ ప్లేయర్ కీ రోల్ కాబట్టి, సో అతని టీంలో ఉండాలని అనుకుంటున్నారు. సో ఇది గైస్ నా ప్లేయింగ్ వచ్చేసి, మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.